ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీ సాయినాథ ప్రబోధామృతము శీర్షికన శ్రీ సాయిబాబాపై మహానుభావులు వెల్లడించిన అభిప్రాయాలు అనాథలు బీదలు కొరకు ఇలవెలసిన కారుణ్యమూర్తి శ్రీ సాయిబాబా గారు. వారు పండరీనాథుని అవతారము అని విఠోబా భక్తుడు గౌలీబువ అన్నారు. గంగగీర్ ఈ మణి ఇచ్చట ఉండుటచే ఈ షిరిడి నేల పుణ్యక్షేత్రం అయింది అన్నారు. దాదాసాహెబ్ కాపర్దే శ్రీ సాయి నవ్వు చూచుటకు ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు అని డైరీలో రాసుకున్నారు. పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ నార్కే, వారి నేత్రాలు నన్ను అణువణువునా గుచ్చి చూశాయి. వారి రూపు నా హృదయంలో ప్రశాంతంగా ముద్రించుకున్నది. వారు నాలో ఉన్న భగవంతుడు అని అన్నారు. సాయిబాబాను సేవించుట భగవంతుని సేవించుటే అన్నారు మెహర్బాబా గారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆదేశంపై క్రైస్తవుడైన చక్రనారాయణ్ అను పోలీస్ కానిస్టేబుల్, నేను బాబాపై నిఘా వేసినప్పుడు గమనించిన విషయాలు, వారు స్త్రీల పట్ల ధనము పట్ల నిర్లిప్తుడు, బాబాకు దక్షిణ ఇయ్యకునను ఇచ్చినను వారు నిందించుట ప్రేమించుట అనునవి లేవు. అన్ని మతముల పట్ల ఆయన ప్రవర్తన చాలా ఉన్నతము. అద్భుతమైన శక్తులతో ఎందరికో రోగములు తగ్గించి సంతసింపజేశారు. వారి పట్ల నాకు భక్తి కుదిరింది అని అన్నారు. పూజ్య శివనేశన్ స్వామి సమాధి అయిన తర్వాత కూడా ఆయన భక్తులను కాపాడుతున్నారు అన్నారు. 80 సంవత్సరముల వయసు గల మాతృశ్రీ శ్రీమతి చుండూరు కామేశ్వరమ్మ గారు సాయినాథునికి అంకితమైన మనసు గల భక్తురాలు. ఆమె తన అంత్యకాలమున మహావిష్ణువైన సాయిబాబా మనకు అండగా ఉన్నారు. మంత్రాలను కానీ తంత్రాలను కానీ ఎవరిని కానీ ఆశ్రయించవలసిన అవసరం లేదు అని అన్నారు. శ్రీ గుళవణి మహారాజ్ అను యోగి పుంగవుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారితో సాయిబాబా వారు సాక్షాత్తు దత్తాత్రేయ అవతారము. సమాధి చెందిన తరువాత కూడా వారు ఎందరో భక్తులను భౌతికంగా ఉద్ధరిస్తున్నారు, వారికి దర్శనమిస్తున్నారు. సాయి నేటికి సజీవుడే. ఒక ఆకారము కోరి ధరించిన భగవంతుడు, ఆయన సహజ రీతిని శరీరమునకు కలిగిన అవస్థలన్నిటినీ అనుభవించినట్లు కనబడతారు. సాయిబాబా వారు నిర్యాణం చెందారు అనుట మన భ్రమ. సాయిబాబా వారు ప్రతి వారి హృదయంలోనూ ఉన్నారు, ఆయన అంతర్యామి. కాబట్టి శ్రీ సాయిబాబా వారిని సకల జీవులలోనూ దర్శించి సేవా కార్యక్రమములు నిర్వహించుటయే శ్రీ సాయి సేవా సంస్థల కర్తవ్యముగా భావించి ఆయా సేవా సంస్థలు సేవిస్తున్నారు. సంగ్రహణ శ్రీ గురుచరిత్ర. వచ్చే వారం మరికొన్ని సంగ్రహణలతో కలుసుకుందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.